తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకి మంచి పేరుండేవి ఆయన నటించిన చాలా సినిమాలు సంక్రాంతి పండక్కి వచ్చి రికార్డులు తిరగరాశాయి ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు కూడా సంక్రాంతి పండుగనే బాగా నమ్ముకుంటున్నారు మహేష్ బాబు సంక్రాంతికి ఎన్నో మంచి సినిమాల్ని రిలీజ్ చేశారు అప్పుడెప్పుడో ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ నుంచి నిన్న మొన్నటి సరిలేరు నీకెవరు వరకు ఎన్నో విజయాలు పండక్కి వచ్చి అందుకున్నాడు మహేష్ బాబు వన్ నేను కొన్ని కూడా సంక్రాంతికి వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా నిరాశపరిచినా కూడా ఆ చిత్రంలో పనిచేసిన పేరు వచ్చింది ఇక విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు అందరి హీరోల నుంచి సినిమాలు రాబోతున్నాయి అయితే మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమా రావట్లేదు అయితే ఈ ఏడాది మహేష్ నుంచి ఎలాంటి సినిమా రాకపోయినప్పటికీ సరైన సీజన్లోనే తను తీస్తున్న సర్కారు వారి పాట సినిమాని రిలీజ్ చేస్తున్నాడు సర్కారు వారి పాట సినిమా రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి విడుదల కాబోతుంది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది గీతా గోవిందం ఫేమ్ పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ మధ్య దుబాయ్ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ప్రస్తుతం మహేష్ బాబు కీర్తి సురేష్ లపై దుబాయ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేస్తారు ఆ తర్వాత చిత్ర బృందం అమెరికా పైన కాబోతుంది ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు గీతా గోవిందం లాంటి సంచలన బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో పాతుకుపోవాలని పరశురామ్ డిసైడ్ అయ్యాడు ఇక ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే బ్యాంకుల్లో జరిగే ఆర్థిక నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది అయితే మరో లీక్ ఏంటంటే ఇందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ గా నటించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పరుశురా అయితే ఈ ఏడాది మహేష్ నటించే సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోయినప్పటికీ ఆయన నిర్మించే చిత్రం మాత్రం రిలీజ్ అవుతుంది ఆ చిత్రమే మేజర్ నటుడు అడవిశేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి గూడాచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మేజర్ చిత్రం జూలై రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మహేష్ బాబు ప్రకటించారు అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన మహేష్ బాబు ఆ రోజును మేజర్ డే అని తెలపడం గమనార్హం కాగా మేజర్ సినిమా ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబైలో జరిగిన ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ రూపొందుకుంటుంది ఈ చిత్రంలో అడవిశేష సరసన శోభితా ధూలిపాళ్ల బాలీవుడ్ బ్యూటీ సయీ మంజరేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు